బాలనగర్ విమల్ బాలనగర్ థియేటర్ని ఇప్పుడు మైత్రి విమల్ బాలనగర్ అంటున్నారనమాట. మైత్రి విమల్ 70 mm. ఈ టికెట్ బుకింగ్స్ వచ్చేసి మన పేటీఎం యాప్లో ఓపెన్ అయినాయి భయ్యా. టికెట్ రేట్స్ కూడా చాలా తక్కువ పెట్టారు, చాలా రెనోవేషన్ చేశారనమాట. ఈ థియేటర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా హైదరాబాద్లో బెస్ట్ సింగిల్ స్క్రీన్ అనొచ్చు అనమాట. నేను ఈరోజు మార్నింగ్ 11 o'clock షో తంగళం సినిమా చూశాను అనమాట. ఇక్కడ చాలా నచ్చింది నాకు సౌండ్, ఒక AAA సినిమాస్లో ఏ రేంజ్ అయితే సౌండ్ ఉంటుందో అదే రేంజ్ సౌండ్ ఇక్కడ మనకి తీసుకొచ్చారనమాట సింగిల్ స్క్రీన్స్లో. ఇక్కడ డాల్బీ స్పీకర్స్ అన్నీ మొత్తం చూపిస్తాను, థియేటర్ అంతా చూపిస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడొద్దు ప్లీజ్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఇప్పుడు స్టార్టింగ్ పోస్టర్స్ చూడొచ్చు. ఒక్కొక్క షో ఒక్కొక్క సినిమా ఉందనమాట. మ్యాట్నీ మిశ్ర బచ్చన్ అంట, నైట్ షో స్త్రీ 2 మూవీ ఉందంట. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ షోస్ అయితే ఉన్నాయన్నమాట. సింగిల్ స్క్రీన్లో మల్టిపుల్ షోస్ అయితే వేస్తున్నారు. సో బాక్స్ ఆఫీస్లో మనకి ఇక్కడ ఏంటంటే క్యాష్లోనే పేమెంట్ యాక్సెప్ట్ చేస్తారనమాట. నార్మల్ ఇంకా ఆన్లైన్ పేమెంట్ కార్డ్ పేమెంట్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. సో క్యాష్ క్యారీ చేయండి. సో లోపలికి వెళ్ళాక ఇదే అనమాట ప్లాటినం గోల్డ్ అని చెప్పి 235 rupees సోఫా సీట్స్ అనమాట ఇవి. సో 235 rupees ఎంట్రన్స్ అయితే అక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనకి వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. కూర్చోడానికి సోఫాస్ కానీ అవి కానీ మంచిగా మనకి మల్టీప్లెక్సెస్లో ఎలా అయితే ఉంటుందో అలా కట్టారనమాట. లోపల సిట్టింగ్ కానీ అది కానీ చాలా ఇంప్రూవ్ చేశారు. ఇది 175 rupees అందరికీ కామన్ ఎంట్రన్స్ అనమాట. 55 rupees వాళ్ళు, 175 rupees వాళ్ళు, 150 వాళ్ళు అందరు ఇటు నుంచే రావాలి. సో మనకు ఫుడ్ స్టాల్ అయితే ఒకటి ఇచ్చారు. ఇక్కడ లిమిటెడ్ ఉంది మెనూ. మెనూ కూడా చాలా అంటే పాప్కార్న్, కూల్ డ్రింక్, వాటర్ బాటిల్ ఈ మూడే ప్రెసెంట్ అయితే ఉన్నాయన్నమాట. ఈరోజు ఓపెనింగ్. సో ఒక్క షోనే మార్నింగ్నే వెళ్ళింది. సో మార్నింగ్ షో కాబట్టి చాలా లిమిటెడ్ మెనూ అయితే ఉందన్నమాట. సో నేనైతే ఒక 175 rupees పెట్టి ఒక పాప్కార్న్ టబ్ తీసుకొని ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను అనమాట ఇక్కడ. సో మనకి టమాటా ఫ్లేవర్ కూడా ఉంటుంది, అడగండి పాప్కార్న్ కావాలంటే కనుక. సో ఇప్పుడు మనమైతే మన స్క్రీన్ లోపలికి వెళ్ళిపోదాం. సిల్వర్ అండ్ ఎగ్జిక్యూటివ్ క్లాస్ అంటే 55 rupees, 150 rupees క్లాసెస్ అనమాట. ఇక ఇలా లోపలికి వెళ్ళినట్టయితే మొత్తం మార్బల్. అసలు సింగిల్ స్క్రీన్ అంటే ఎవరు నమ్మరు అనమాట. ఎవరిని చూస్తే అంత రెనోవేషన్ చేశారు ఈ థియేటర్ మైత్రి వాళ్ళు. సూపర్ అంటే సూపర్ రెనోవేషన్. సో ఇప్పుడు లోపల మీరు సిట్టింగ్ చూడొచ్చు. చాలా అంటే చాలా కంఫర్టబుల్ సీట్స్ అనమాట. మనకి సేమ్ మల్టీప్లెక్సెస్లో ఎంత లెగ్ స్పేస్ అయితే ఉంటుందో అంత లెగ్ స్పేస్ పెట్టి చాలా రెనోవేట్ చేశారు భయ్య. 600 ఏమో ఉండేదంట ఇంతకుముందు కెపాసిటీ సీట్స్ది, ఇప్పుడు దాన్ని తగ్గించారు. ఎందుకంటే లెగ్ స్పేస్ అది ఎక్కువ ఉండడానికి అండ్ సీట్స్ కూడా కంఫర్టబుల్, చాలా కంఫర్టబుల్ సీట్స్ ఉన్నాయి. డాల్బీ అట్మోస్ సౌండ్ అనమాట. మీరు రూఫ్ పైన స్పీకర్స్ చూడొచ్చు, చాలా అంటే చాలా స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మీకు. సీట్స్ కూడా చూడండి, వాటర్ బాటిల్ హోల్డర్స్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట వాటర్ బాటిల్. ఇందులో అయితే లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. స్పీకర్స్ మాత్రం వేరే లెవెల్ సౌండ్ అనమాట. ఓ సబ్ఫర్స్ అసలు కౌంట్ చేయలేమన్నమాట. 50 to 60 స్పీకర్స్ అయితే ఉన్నాయి. స్క్రీన్ వెనకాల ఉంటాయంట, మళ్ళీ స్క్రీన్ పక్కన, స్క్రీన్ పైన కూడా ఉంటాయి, రూఫ్ కూడా ఉంటాయి. డాల్బీ అట్మాస్ అంటే ఇంకా బెస్ట్ స్పీకర్ సెటప్ ఇదే అనమాట. ఇంకా హైదరాబాద్లో డాల్బీ అట్మాస్ మోస్ట్ క్రిస్టల్ క్లియర్ సౌండ్ నాకు ఈ థియేటర్లోనే అనిపించింది అనమాట. ఎక్సలెంట్ కనిపించింది. ఇప్పుడు పైన మీకు సోఫా సీట్లా కనిపిస్తున్నాయి కదా, ఇవి 235 rupees అనమాట. కింద కనిపించిన సీట్స్ అన్ని 55 rupees వరకు ఒకటే నార్మల్ అంటే సీటింగ్ అందరికీ సేమ్ కైండ్ ఆఫ్ సీట్స్ అయితే వేశారు. సో స్క్రీన్ సైజ్ అయితే మీరు చూడొచ్చు 75 feet వైడ్ అయితే ఉంది, పెద్ద స్క్రీన్ అనమాట. నేను ఇంకా మిడిల్ రోలో అని చూశాను. 150 rupees టికెట్ తీసుకుంటే ఇంకా నీకు చాలా దగ్గర కనిపిస్తే స్క్రీన్. సో నేనైతే 150 rupees ఆ రేంజ్లో చూశాను. 55 rupees వల్ల కూడా చాలా కంఫర్టబుల్ సీట్స్ అయితే వేశారనమాట. మీరు ఈ సోఫా సీట్స్ అయితే చూడండి, 235 rupees. ఎవరైతే కొంచెం ఇంకా ఎక్కువ కంఫర్ట్, సీట్ కంఫర్ట్ చాలా బాగుండాలి మాకంటే ఈ సోఫా సీట్స్ ప్రిఫర్ చేయండి అనమాట. 235 rupees దీని టికెట్ ప్రైస్. పైన రూఫ్లో మనకి డాల్బీ బ్రాండ్ స్పీకర్స్ అనమాట. అంటే మనకి AAA సినిమాస్లో ఏ బ్రాండ్ స్పీకర్స్ అయితే ఉన్నాయో అవే స్పీకర్స్ ఇక్కడ కూడా వాడారనమాట. డాల్బీ బ్రాండ్ స్పీకర్స్ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు. ఇది వీడియో చివరిలో మీకు సౌండ్ శాంపుల్ కూడా పెడతాను. అంటే పుష్ప ట్రైలర్ ఇంకా కంగువ ట్రైలర్ ప్లే చేశారు. ఒక 5 seconds, 5 seconds, 10 seconds అయితే గ్లిమ్స్ అయితే లాస్ట్లో ఉండబోతుంది అనమాట. ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనం ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేయలేమన్నమాట. వాళ్ళు వీడియో తీసే ముందు అడుగుతారు థియేటర్స్ వాళ్ళు మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని. సో మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే ఇంకా బాగా పుష్ అవుతుంది అనమాట వీడియో. సో ఇప్పుడు 55 rupees లోపల సీట్స్ ఎలా ఉంటాయని చూపిస్తున్నాను చూడండి. 55 rupees వాళ్ళకి కూడా సేమ్ సీట్స్ అనమాట. 55 నుంచి 175 rupees వాళ్ళ వరకు అందరికీ సేమ్ సీట్స్ భయ్య. ఎక్కడ డిస్క్రిమినేషన్ లేదనమాట. ఇది ఒక్కటి నచ్చింది నాకు మైత్రి థియేటర్ వాళ్ళది. ఎక్సలెంట్ సీట్ అనమాట. అసలు క్లారిటీ, ఐ మీన్ సీట్ క్వాలిటీ అయితే మీకు 55 rupees సీట్లు ఎంత క్వాలిటీగా ఉంటాయో 175 rupees కూడా అవే క్వాలిటీ సీట్స్ అయితే పెట్టారనమాట. లెగ్ స్పేస్ కూడా అంతే దూరం దూరంగా ఉంటాయన్నమాట. కాళ్ళు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఈ థియేటరు. సో మీరు పైన చూడొచ్చు రూఫ్ టాప్ స్పీకర్స్ అయితే నెక్స్ట్ లెవెల్. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చినాయి ఆ రూఫ్ టాప్ స్పీకర్స్. ఆ సౌండ్ ఎఫెక్ట్లు కానీ అంత క్లియర్, అంటే ఇంత కూడా డిస్టర్బెన్స్ లేదనమాట ఆడియోలో. నాకు చాలా నచ్చింది ఆడియో క్వాలిటీ అయితే. ఇంకా సింగిల్ స్క్రీన్స్కి నయా హైదరాబాద్లో ఇంకా సింగిల్ స్క్రీన్ అంటే విమల్ బాలనగర్ అని అనకపోతే నన్ను అడగండి. అంత బాగుంది సౌండ్ నేను వెళ్ళినప్పుడు. ప్రొజెక్షన్ కూడా చాలా బాగుంది. మీరు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈరోజు ఈవినింగ్ 3-2 షో అయితే ఉందంట, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. 50 rupees టికెట్స్ దగ్గర నుంచి మీరు 150, 175 వరకు వెళ్ళచ్చు అనమాట. సో ఇంకొక 10 seconds మీకైతే
ట్రైలర్ గ్లిమ్స్ అవన్నీ వస్తాయన్నమాట. సో ఇవి స్పీకర్స్. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.